ప్రియమైన వీక్షకులకు నమస్కారం వారం వారం నేను మీకోసం సమర్పించే ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో ఇవాళ నూట ఐదవ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం అనేక సందర్భాలలో మన ఈ ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో సమకాలీన ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకుని వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది అది మనకొక ఆనవాయితీగా మారిపోయింది అలాంటి ఓ విశేషం కూడా ఉంది ఈరోజు మార్చి ఇరవై రెండవ తేదీ అంటే ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ డే అనేక సార్లు నేను నొక్కి నొక్కి చెబుతూ ఉంటాను ఏ విషయానికైనా సంవత్సరంలో ఒక రోజు కేటాయించి ఆ ఒక్క రోజు మాత్రమే దాన్ని గురించి మాట్లాడుకోవటమో దాన్ని గురించి చర్చించుకోవటమో గుర్తు చేసుకోవటమో సరికాదు అది మాతృ దినోత్సవం కావచ్చు పితృదినోత్సవం కావచ్చు ప్రేమికుల దినోత్సవం కావచ్చు చివరికి చాక్లెట్లు బిస్కెట్లు అటువంటి కాఫీ టీ ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి ఆ దినోత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి సంవత్సరం మొత్తంలో ఒకరోజు కాదు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి బహుశా సంవత్సరంలో ఒకసారి గుర్తు చేయడానికి కొంతమంది విజ్ఞులు అలా ఏర్పాటు చేసి ఉంటారు అని మనం మాట్లాడుకున్నాం కదా గుర్తుంది కదా ఈ ప్రపంచ జల దినోత్సవం అనేటువంటి ఈ వాడుక ఈ పరిపాటి ఈ పాటింపు ఈ వేడుక ఖచ్చితంగా అనుదినం అను క్షణం మనం గుర్తుంచుకొని తీరాల్సినటువంటి విషయం ఆ మధ్య ఎప్పుడో సోషల్ మీడియాలో విహారం చేసినటువంటి ఒక జోకు లాంటి హెచ్చరిక లేదా మందలింపు లేదా దిద్దుబాటు గుర్తొస్తుంది నాకు ఒకప్పుడట మన పూర్వీకులు నదుల్లో సరస్సుల్లో చెరువుల్లో అటువంటి జలాశయాలన్నింటిలోనూ పుష్కలంగా నీటిని చూసేవారట ఆ తరువాత తర్వాత కుళాయిల్లో చూస్తున్నారంట ఆ తర్వాత తర్వాత అంటే మనం ప్రస్తుతం బాటిల్స్ లో చూస్తూ ఉన్నాం నీళ్లనే ఆ తరువాత వచ్చే తరం వాళ్ళు వచ్చే తరాల వాళ్ళు బాటిల్స్ లో కాకుండా బాటిల్స్ మూతల్లో చూస్తారు ఇది ఒక హాస్యంలాగా అందించినటువంటి ఒక ప్రస్తుతిలో జలం యొక్క గొప్పతనంతో పాటు జల వినియోగానికి సంబంధించినటువంటి అవకతవకలు తప్పులు పొరపాట్లు అటువంటి వాటిని గురించి ఎత్తి చూపడం జరిగింది మనం కొంచెం ఆలోచిస్తే నవ్వుకోవడం సరే నవ్వుకున్న తర్వాత కొంచెం సేపు ఆలోచించాలి కదా ఇలా ఎందుకు చెప్పారని నదుల్లో పుష్కలంగా నీళ్లు చూసే స్టేజీ నుంచి వచ్చి బాటిల్స్ మూతల్లో నీళ్లు చూడవలసినటువంటి అగత్యం రావటం అంటే ఏమిటి నానాటికి నీటి లభ్యత తరిగిపోతూ ఉంది అని అవునా కాదా ఒకప్పుడు మనకి ఇంటికో బాగుండేది ఆ బావిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తోడుకోవడానికి ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు ఉండేవి కొన్ని కొన్ని చోట్లయితే వర్షాకాలంలో ఆ బావిలోని నీళ్లు నిండిపోయి బయటకి పొంగి పొర్లటం నా కళ్లారా నేను చూశాను వీక్షకుల్లో కొంతమంది కూడా ఉండొచ్చు అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండుండొచ్చు అంటే నీటి లభ్యత అంటే భూగర్భ జల మట్టం అంత పైకి ఉండేది ఒకప్పుడు బోర్ వెయ్యాలంటే ఒక ముప్పై నలభై వేస్తే సరిపోయేది ఇప్పుడు వందల అడుగులు వేల అడుగులు వేస్తే తప్ప నీరు కనికరించితే తప్ప దొరకనటువంటి పరిస్థితికి మనం చేరుకున్నాం మన జీవన గమనం అలా ఉంది మన జీవన గమనంలోని వేగం అలా ఉంది మన జీవన గమనం వేగంలోని యొక్క అభివృద్ధి దీన్నంతా మనం పురోభివృద్ధి అంటున్నాం అలా ఉంది నీటి కోసం కటకటలాడేటువంటి పరిస్థితి ఎక్కడో ఎడారికి దగ్గరలో ఉండేటువంటి గ్రామాల్లో కొద్దీ నడిస్తే తప్ప బిందెడు నీళ్లు దొరకనటువంటి స్థితి అయితే ఇవాళ్ళ రోజున ఎక్కడ చూసినా నీటి లభ్యత నానాటికి తీసికట్టు నాగంభొట్టు అని తగ్గిపోతూ 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 ఉంది ఈ స్థితిలో ఈ గతిలో ఈ స్థితిగతుల పరిస్థితిలో ఖచ్చితంగా మనం ప్రపంచ జల దినోత్సవం గురించి మాట్లాడుకుంటూ జల వనరులను కాపాడుకోవటం కోసం ఏమేం చెయ్యాలి అనేటువంటిది జల పరిరక్షణ అది భూగర్భ జలాలు కావచ్చు వర్షపు జలాలు కావచ్చు ఏ రూపంలో వచ్చినా కూడా జలాన్ని సంరక్షించుకునేటువంటి దిశగా ఏమేమి అడుగులు వేయాలి ఇంకా ఇక ముందు తాత్సారం కూడదు నిర్లక్ష్యం కూడదు అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా అండర్ లైన్ చేసుకుంటూ ఆలోచించుకోవాలి అలాగే అవసరానికి వాడుకోవలసినటువంటి నీటిని అనవసరంగా వృధా చేయటం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోణాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఒక స్పూను కడగటానికి గ్లాసుడు నీళ్లు ట్యాప్ కింద పెట్టడం వదిలేయటం ఒక గ్లాసు కడగటానికి బిందెడు నీళ్లు ట్యాప్ కింద పెట్టడం వదిలేయటం అలా షేవింగ్ చేసుకుంటుంటే బ్రషింగ్ చేసుకుంటుంటే ఇంకా అనేక రకాల పనులు చేసుకుంటుంటే స్త్రీలు లేదు పురుషులు లేదు పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు అందరూ ఆ తిప్పిన ట్యాప్ అలా ఉండి ఆ నీళ్లు కారుతూ ఉండాల్సిందే ఒక సుజల ధారా లాగా మనకు అవసరమైంది ఒక లీటర్ అయితే మనం వాడేదెంత ముప్పై నలభై లీటర్లు ఆ స్థాయిలో మనం జీవితం జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే ఖచ్చితంగా ఈ మాట ముమ్మాటికి నిజం అనేటువంటి వాస్తవం బోధపడుతుంది ఇలా మీరెంతైనా చెప్పండి మీకు వృధా కంఠశోషే తప్ప మేం మారము అనేటువంటి స్థితిలో చాలా మంది అధిక శాతం మంది ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరూ జీవిస్తూ ఉన్నారు అందరం జీవిస్తూ ఉన్నాం ఒకవైపు వాటర్ టేబుల్ పడిపోతుంది ఇంకా ఇంకా కిందకి పోతుంది భూగర్భ నీటి మట్టం అనేటువంటి విషయాన్ని గురించి వ్యక్తులు మొదలుకొని సంస్థల వరకు ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా అదే పనిగా మనం వృథా చేయటం విషయంలో మాత్రం ఏ మాత్రం మనల్ని మనం సరిదిద్దుకోవలసినటువంటి అవసరాన్ని గురించి ఆలోచించకుండా ఇలా ఎవరన్నా చెబుతుంటే ఏదో లే పని పాట లేకుండా చెబుతున్నారు అనే స్థాయిలో మనం ఉంటూ ఉన్నాము అవునా కాదా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అని అంటే డబ్బు ఎంత సంపాదించావనేది ఎంత ముఖ్యమో ఎంత పొదుపు చేశావు ఆ పొదుపు చేసింది కూడా సంపాదనతో సమానమే అని చెప్పడం మన పెద్దవాళ్ల యొక్క విజ్ఞత అలాగే వాటర్ సేవ్డీజ్ వాటర్ ఎర్న్డ్ మనం కొత్తగా నీళ్లని పెంపొందింప చేసుకుని జల వనరులను పెంపొందింప చేసుకోవడం అనేది ఒక ఎత్తైతే ఉన్న నీటిని లభ్యమవుతున్నటువంటి నీటిని జాగ్రత్తగా సదుపయోగం చేసుకుంటూ వృధా చెయ్యకుండా ఉండడం అనేటువంటిది కూడా చాలా చాలా కీలకం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఊదరగొట్టే ఉపన్యాసాలని తామర తంపలల్లాగా వచ్చేటువంటి మెసేజెస్ని చూసి చదివి విని చెప్పుకొని గుర్తు చేసుకొని ఆనందించడం మాత్రమే కాదు మనం చేయాల్సింది ఒక్కొక్క చుక్కని వృధా చేయకుండా నీటిని కాపాడుకోవడం అనేటువంటి దిశగా మనకి మనం చెప్పుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం అది ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనం చెయ్యాల్సినటువంటి ప్రతిజ్ఞ బిందువు బిందువు కలిస్తే సింధువవుతుంది బూంద్ బూంద్ సాగర్ లిటిల్ డ్రాప్స్ మేక్ అన్ ఓషన్ ఇలా అనేక భాషల్లో మన పెద్దలు నాటి నుండి నేటి వరకు చెబుతూనే ఉన్నారు బాబు నేటిని కాపాడండి వృథా చేయకండి అని ఆ దిశగా కొంచెం ఆలోచిద్దామా ఇక ఇవాటి కొసమెరుపులో ఇందాక మనం మాట్లాడుకుంటూ చెప్పుకున్నటువంటి ఒక పదం వృథా కంఠశోష కంఠశోష అంటే ఏమిటి వృథ అంటే మనకు తెలుసు ఎందుకంటే వృధా చేయటం మనకి చాలా చక్కగా తెలుసు కాబట్టి అనేక విషయాలలో అంటే వేస్ట్ చేయటం కంఠం అంటే మనకు తెలుసు గొంతు కంఠం బాగుంది కంఠస్వరం బాగుంది అలా మాట్లాడతాం కదా అలా కంఠం అంటే గొంతు శోష అంటే ఏమిటి నొప్పి బాధ వేదన అంటే ఏమిటి మాట్లాడి 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 గొంతు నొప్పి పుట్టాల్సిందే గాని ఫలితం శూన్యం అనేటువంటి సందర్భాలలో ఈ కంఠశోష వృథా కంఠశోష అని మనం వాడుతూ ఉంటాం వాడికి చెప్పినా ఒకటే ఆ గోడకి చెప్పినా ఒకటే అంటాం మనం కొంతమందిని చూస్తూ అలా మనల్ని చూసి కూడా కొంతమంది చెప్తుంటారేమో ఆలోచించాలిగా అంటే ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఆ చెప్పేదానిలో ఏదన్నా విషయం మ్యాటర్ కంటెంట్ ఉంది అని అనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తే తప్ప ఆ ఆలోచించిన తర్వాత దాన్ని ఆచరిస్తే తప్ప ఆ విధంగా బాగుపడితే తప్ప తప్పు కాదు కదా ఆలోచించాలి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ మీ ఆలపాటి